ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చాడు. చెయ్యి అంతా పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. అది చూసిన డాక్టరే బహు దిగ్భ్రాంతి చెందాడు. అదేంటయ్యా చెయ్యి అలా కుళ్ళిపోయిందంటే? ఏమైంది అసలు? ఏమీ లేదు డాక్టర్ గారు, ఒక చిన్న పొక్కు వచ్చింది. ఆ పొక్కు వస్తే ఆ పొక్కుని గోకటం మొదలుపెట్టా. నీకు బుద్ధుందా? పొక్కు వస్తే, దురద వస్తే ఆయింట్మెంట్ రాసుకోవాలి, కానీ ఇలా గోకుతారయ్యా? గోకేటప్పుడు గోకుతూ ఉన్నంతసేపు ఆయింట్మెంట్ రాసినంత హాయిగా ఉందయ్యా. ఏంటి బాబు, గోకినంతసేపు హాయిగా ఉంది. అవును, గోకినంతసేపు హాయిగానే ఉంటుంది. ఇప్పుడు మిగిలిచింది హాయి కాదు, మరేమిటి? నీ చేయి పూర్తిగా కుళ్ళిపోయింది, సెప్టిక్ అయిపోయింది. ఈ సెప్టిక్ అయిపోయినటువంటి స్థితి నీ శరీరంలో జ్వరమరిపోతుంది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఏమంటారు? చేసేదేమీ లేదు, నీ చేతిని ఇక్కడి వరకు కట్ చేయాల్సింది. ఏమిటి, చిన్న పొక్కు కోసం చెయ్య కట్ చేస్తారా? కానే కాదు, మరి గోకావుగా దానికోసం. దేనికోసం? హాయిగా ఉందని గోకావుగా దానికోసం కట్ చేస్తా. ఎంతసేపు హాయిగా ఉంది? కాసేపే. చేయి పోగొట్టుకుంటే జీవితాంతం ఏడవలసిందేగా, అదే చెప్తున్నా. సహోదరా, సహోదరి, నీ జీవితంలో ఏ విషయంలోనైనా వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావా? దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవిస్తున్నావా? అయితే ఈరోజు సరిచేసుకో, వెంటనే సరిచేసుకో, లేకపోతే నీ ఆనందము ఆవిరైపోతుంది. నీవు కలిగి ఉన్న బలము నిన్ను విడిచిపెట్టిపోతుంది. నీ ఆరోగ్యము క్షీణించిపోతుంది. నీవు కలిగి ఉన్న ఉద్యోగము, వ్యాపారంలో లాభము నీకు కనిపించకుండా పోతుంది. ఆ రోజు రాక మునిపే ఈరోజే పాపం వల్ల వచ్చేటటువంటి ఆనందము, పాపం వల్ల వచ్చేటటువంటి సంపద, పాపం వల్ల వచ్చేటటువంటి ఈ లోక సంబంధమైన సుఖభోగములు విడిచిపెట్టకపోతే శాశ్వతమైనటువంటి శిక్ష నీ మీద పడుతుందనే సత్యము మర్చిపోవద్దు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు దావీదు ఆనందముతో గంతులు వేస్తూ నాయన మందసం ముందు సాగాడు. ఆ ఆనందానికి కారణము వాక్యానికి లోబడ్డమే, వాక్యానుసారముగా వ్యవహరించటమే. అయ్యా, వాక్యానికి మేము లోబడితే ఆ వాక్యం మాకు ఆనందాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని, సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఆ వాక్యాన్ని వ్యతిరేకించి కూడా ఆనందించవచ్చు, కానీ ఆ ఆనందము అల్పకాలం మాత్రమే, ఆ ఆనందము స్వల్పకాలం మాత్రమే. అయ్యా, పాపిష్టి మనుషులు చేస్తున్న పాపిష్టి పనుల వల్ల వచ్చేటటువంటి ఆనందము హఠాత్తుగా ఒకరోజు ఆగిపోతుంది. శాశ్వతమైన ఆ రోజు నాయన మా మందిరంలో ఈ నీ సన్నిధిలో ప్రార్థన చేసే ఏ ఒక్కరికి రాకుండా ఉండాలనే ప్రతి ఒక్కరూ తమ హస్తాన్ని చూపిస్తూ కనికరము కోరుతున్నారు, క్షమించమని వేడుకుంటున్నారు. నాయన క్షమించయ్యా, మమ్మను క్షమించు నాయన. మేం చేసిన ప్రతి తప్పును బట్టి మమ్మను క్షమించు నాయన. నూతన యెరూషలేములో, సియోనుపురములో మేమందరము నాయన సంతోషముగా చేరుకునే భాగ్యాన్ని ఇవ్వమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.